హాయండి, ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం చెట్లకి ప్రూనింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రూనింగ్ చేస్తే చెట్లు మంచిగా హెల్దీగా వస్తాయి. ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు ఎండాకాలంలో మనము ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, వర్షాకాలం వరకు మంచిగా చెట్లు ఇట్లా గుబురుగా గ్రీన్గా మంచిగా అవుతాయి. అయితే ఈరోజు కొన్ని మొక్కలు ప్రూనింగ్ చేయకపోవడం వల్ల చాలా మొత్తం ఖరాబ్ అయిపోయి ఎండిపోయినట్టు అవుతున్నాయండి. కామెంట్లో కూడా చాలా సార్లు అడిగిండ్రు అనిత గారు ప్రూనింగ్ చేసేటప్పుడు మాకు చూపించండి అని అడిగిండ్రు. ఎప్పుడు ఎప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా కానీ నాకు హార్వెస్ట్ చేసుకునేటకనే చాలా టైం అయిపోతుంది, అందుగురించి ప్రూనింగ్ చూపించలేకపోయినా ఇప్పుడు మొత్తం చెట్లు ప్రూనింగ్ చేసుకుంటానండి. ఏ ఏ చెట్లు ఖరాబ్ అయినాయో చూపించుకుంటూ అని ప్రూనింగ్ చేసుకుంటా. ఫస్ట్ మనం గులాబీ చెట్టుకు ప్రూనింగ్ చేసుకుందాం రండి. ఈ చెట్టు చూడండి ఎలా అయిందో, మొత్తం ప్రూనింగ్ చేయక కలర్ మొత్తం చేంజ్ అయింది. ఈ గులాబీ మొక్క గురించి చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారండి. అనిత గారు గులాబీ మొక్క ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, మంచి ఫ్లవర్స్ అవుతున్నాయి, చెట్టు నిండా ఫ్లవర్స్ అవుతున్నాయి, మాకు కూడా మొక్క ఎక్కడ తెచ్చుకురో చెప్పండి, మేము కూడా తెచ్చుకుంటామని చాలామంది అడిగిరండి. అంటే ఇది మా సాధనాలనే తీసుకున్నా, ఇక్కడనే లోకల్లో తీసుకుని ఉంటే తీసుకొని ఇక్కడ మొక్క నాటుకున్నా. ఎంత పెద్ద సైజుగా ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి. ఇప్పుడు హీల్డ్ ఇచ్చి ఇచ్చి ఇది మొత్తం ఇట్లా అయిపోయిన చెట్టు, ఇది మొత్తం మనం ప్రూనింగ్ చేసుకుందాం. ప్రూనింగ్ చేసుకొని మనం ఎరువులు ఇచ్చుకుందాము, ఎరువులు ఇచ్చుకుంటే మంచిగా అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇక చూడండి ప్రూనింగ్, కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు కదా అడుగుతుర్రు, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మీద మీద కొమ్మలు మొత్తము కట్ చేసుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి ప్రూనింగ్ చేయడానికి, మొక్క చాలా పెద్దగా ఉంది కదా. ఇట్లా కొమ్మలు ఉంటాయి కదండి, ఈ కొమ్మల్ని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఏ మొక్కనే కానీ ఇట్లా మనము హీల్డ్ అయిపోయినాక ఇట్లా మనం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూత కాత ఫ్లవర్స్ అయితే మొగ్గలు పువ్వులు అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ మొక్కలు కట్ చేసుకుంటే ఫ్లవర్స్ మంచిగా చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. కాయగూరలకు చెట్లకు వంకాయనే కానీ ఇంకా వేరే ఇంకేమన్నా కాయగూరలకు కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటే పూత కాత వస్తుంది అన్నమాట. చూడండి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు, నీళ్ళు అయిపోయినంత ఇట్లా అయిపోయింది చూడండి. పువ్వులు కూడా మంచి చేతలేవు. ఇలా కలుపు మొక్కలు కూడా ఇక్కడప్పుడు తీసేసుకోవాలండి. ఇక్కడ చూడండి కలుపు కూడా వచ్చేస్తుంది. ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. చాలామంది అడిగిరండి, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడిగారు కానీ చూద్దాం చూద్దాం వీడియో చేద్దాం అనుకుంటూ చేయడమే కాలేదు. ఈరోజు కుదిరింది చూడండి, ఇట్లా ఎండిపోయినాయన్నీ తీసేయాలి. పువ్వులు కూడా ఇక ఎట్లా అయిపోతున్నాయి చూడండి, మంచిగా పోయట్లేదు. ఒక్క చెట్టుకే ఇంత టైం పడుతుంది చూడండి, కొమ్మలు కొమ్మలు బ్రాంచెస్ బ్రాంచెస్ ఉంది, చాలా టైం పడుతుంది.
ఇక్కడ పాయలు కూడా మొలిచిందండి. ఈ పాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాం, తీసేస్తాం. అంతవరకు అయితే ఇవి ఎండిపోయిన కొమ్మలు కట్ చేద్దాం. చూడండి మొత్తం ఎండిపోయింది, ఇక్కడ చూస్తారు కదా కొంచెం ఎండిపోయింది కూడా. ఈ చెట్టుకు పోషకాలు ఇవ్వక చాలా రోజులు అవుతుందండి, అందుకే ఇట్లా అయిపోయింది చెట్టు. ఇప్పుడు మంచి మంచి పోషకాలు ఇచ్చుకుందాం మనము. ఏం పోషకాలు ఇచ్చేది కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో పెడతాను. ఎక్కువ శాతం హార్వెస్ట్లు అవుతున్నాయి, ఈ మొక్కలకి మెయింటెనెన్స్ అవుతలేదు అసలు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, తర్వాత అయితే మంచి వస్తుందండి చెట్టు. అయితే సూపర్ వస్తుంది చూడండి, చెట్టు చిగురు ఇచ్చినాక కూడా మీకు చూపిస్తా. చాలా రోజుల నుంచి ఇది ప్రూనింగ్ చేద్దాం అనుకున్నా, ఈ రోజు కుదిరింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అస్సలు వీలుగాలేదు ఇట్లా చెట్టు. కొమ్మలు కూడా ఎండిపోయినాయి చూడండి, కొమ్మలు అయితే ఎండిపోతున్నాయి. ఇది 2 ఇయర్స్ అవుతుందండి మొక్క నాటుకొని. దీంతో సహా పెట్టిన చెట్లన్నీ కీళ్ళు ఇచ్చినాయి, ఎండిపోయినాయి. తీసేసినా మళ్ళీ మొక్కలు పెట్టుకున్నా కానీ ఈ మొక్క మాత్రం అట్లనే ఉంది చూడండి, చాలా మంచి మొక్క ఇది. చూడండి మొత్తం అయితే ప్రూనింగ్ అయితే చేసుకున్నా, ఇప్పుడైతే మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి మొక్క. చూడండి మొక్క చూడండి, మొత్తం అయితే ప్రూనింగ్ అయితే చేసుకున్నా చూడండి. ఈ మొక్క ఇంతవరకు మొక్క మొత్తం ఇక ప్రూనింగ్ చేసుకున్నా చూడండి, ఏం లేదు. ఖాళీ ఈ మొక్కలు మాత్రం చిన్న 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 మొత్తం కట్ చేసుకున్నా చూడండి. ఇంత పెద్ద మొక్క ఉండే కదా, ఇప్పుడు మొత్తం ఇదో మొత్తం ఖాళీ ఈ కాండం ఒకటే మిగిలింది. వీటి మొత్తం మంచిగా చిగురులు అయ్యి మళ్ళీ పూత తర్వాత మంచి వస్తుంది, మంచి పోషకాలు ఇచ్చుకుందాం మనం. ఓకేనా అండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత వచ్చింది చూడండి. ఇంకో మందారం మొక్క ఉందండి, దాన్ని కూడా ఫ్లవర్స్ కావట్లేదు, ఆగిపోయినాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ అవుతున్నాయి, కొమ్మలు ఇట్లా పెద్దగా అయిపోయినాయి. దాన్ని కూడా కట్ చేసుకుందాం రండి, ప్రూనింగ్ చేసుకుందాం. ఇక చూడండి ఈ మందారం చెట్టు ఫ్లవర్స్ అవుతున్నాయి కానీ పెద్దగా ఇట్లా కొమ్మలు పెద్దగా పోతున్నాయి, అంత హెల్దీగా వస్తున్నాయి చెట్లు. మొత్తం ఆకులన్నీ ఎర్రగా అయిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం ఇది ప్రూనింగ్ చేసుకుందాం అనేది, చాలాసార్లు ప్రూనింగ్ చేసుకున్నా. ప్రూనింగ్ చేసుకున్నాక మంచిగా ఫ్లవర్స్ ఇట్లా గుర్తులు గుర్తులు వస్తున్నాయి, గ్రీన్గా అవుతున్నాయి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం కొమ్మలు. కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చాలా బ్రాంచెస్ వచ్చేసి పువ్వులు చాలా పూస్తాయి అన్నమాట. ఇది ఈజీ వచ్చేస్తుంది అండి, ఇట్లా యూజ్ చేయొచ్చు. పెద్ద పెద్ద కొమ్మలు కట్టలేదు ఎంత పెద్దగా ఉంటున్నాయి. పువ్వులు ఉన్నాయి కూడా కట్ చేస్తున్నానండి, పువ్వులు నింపుకొని కట్ ఏ మొక్కలైనా మనం ఇట్లా కొమ్మలు ఇట్లా కట్ చేసుకుంటే చూస్తాం. ఇట్లా ఫ్లవర్స్ను కూడా కట్ చేసుకుంటున్నారు అనిత గారు అని అనుకోకండి, ఇట్లా తప్పదు కదండి. కట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికే కదా నేను ఇట్లా చేస్తున్నా. పువ్వు సైజు కూడా చాలా చిన్నగా అయిపోయింది, మొగ్గలు చాలా తగ్గిపోయినాయి. ఇంకొకటి ఆకులు ఊకనే రెడ్గా అయిపోతున్నాయి, తెలిసిపోతుంది అనమాట మనకు ప్రూనింగ్ చేయకపోతే మొక్క అనారోగ్యంగా వస్తుందని మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఇట్లా కట్ చేసుకోవాలి.
ఎండిపోయిన ఆకులు, పండు వారిన ఆకులు, ఇట్లా మన కూరగాయల మొక్కలకు ఉంటే కూడా, మన వంకాయ మొక్కలకే కానీ దేనికైనా కూడా, బెండ మొక్కలే కానీ, అవి ఎప్పుడు తీసుకుంటూ ఉండాలన్నమాట. మొక్కకు హల్కాగా ఉంచాలి, ఏదే కానీ బరువు షీదు ఉంచొద్దు. ఎంత ప్రూనింగ్ చేస్తే అంత మంచిగా వస్తాయండి. చూడండి ప్రూనింగ్ అయితే మొత్తం చేసేసిన, గుబ్బరుగా ఉండే కదండి మందారం చెట్టు, మొత్తం ప్రూనింగ్ చేసిన. మనం ఇట్లా ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం వస్తుంది చిగుర్లతో, మొగ్గలు అయితే విపరీతం వస్తాయి. ఇక ఈ కొమ్మలకు మొత్తము చిగుర్లు స్టార్ట్ అయ్యి, చిగుర్లు స్టార్ట్ అయ్యి మంచి మొగ్గలు పువ్వులు వస్తాయి అన్నమాట. ఎంత పెద్దగా ఉండే కదండి, ఎట్లా చేసిన చూడండి ప్రూనింగ్. ఇక్కడ చూడండి ఇంత వేస్ట్ పోయింది చూడండి, ఈ కొమ్మలన్నీ కట్ చేసిన. ఇక్కడ చూస్తారు కదా మందారం చెట్టు కూడా ఇట్లా మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయండి, నిమ్మ చెట్టు ఉంది, ఇంకా చిక్కు చెట్టు ఉంది. ఇక్కడ చిక్కు చెట్టు ఉంది కదండి, మనకు హీల్డ్ అయిపోయింది కదా, హీల్డ్ అయిపోయాక ఇట్లా తీసేసేటువి తీసేసుకోవాలి. మళ్ళీ చిగుర్లు వస్తాయి అనుకున్నాయి, మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఇవో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి వేస్ట్ అనమాట, ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ మొక్క కొంచెము అల్కగా అవుతుంది అనమాట, లేకపోతే మొత్తం చీదు చీదు అనిపిస్తుంది మొక్క కూడా. హెల్దీ ఇట్లా బరువు బరువు అనిపిస్తుంది మొక్కకు. ఇవన్నీ తీసేసుకుంటే మొక్క కూడా హెల్దీగా అనిపిస్తుంది, మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి పూత కాత కూడా వస్తుంది. చూడండి ఇవి వేస్ట్ కదా, ఎండిపోయినాయి. ఇగో ఈ చిక్కు చెట్టు ఆకులన్నీ కూడా కట్ చేద్దామండి. చూడండి ఇవన్నీ పండువారిన ఆకులు, ఇవన్నీ వేస్ట్ అనమాట, తీసేసుకోవాలి. తీసేసుకోవాలి, ఎండిపోయిన కొమ్మలు తీసేసుకోవాలి. మళ్ళీ ఇట్లన్నీ తీసుకొని మనం కొంచెం పోషకాలు ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ కొత్త చెట్టు లెక్క అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఆకులు, ఇవన్నీ పండు వారిన ఇట్లా ఎండిపోతుంటాయి, ఎండిపోయినాయి మొత్తం తెంపేసుకోవాలి, తీసేసుకోవాలి. చూడండి కట్టెలు చాలా పనులు ఉంటాయండి, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి మనం గార్డెన్లో. ఒక్కడనే ఉట్టినే కూరగాయలు దింపుకొని పోతే కాదు, కూరగాయలు దింపుకునే వాళ్ళంటే చాలా కష్టపడితేనే కూరగాయలు వస్తాయి అన్నమాట. ఇట్లాంటి పనులన్నీ మీకు వీడియో తీయకుండానే నేను ఇవన్నీ చేసుకుంటానండి గార్డెన్లో. వీడియో తీసేటోళ్ళు టైం ఉండరు కాబట్టి ఇవన్నీ నేను పొద్దున్నాక సాయంత్రము పొద్దున్న గంట గంటన్నర ఉంటా కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి పనులు చేసుకుంటాను అన్నమాట. అయితే అడుగుతురు కాబట్టి నేను ఇప్పుడు వీడియో తీయాల్సి వచ్చింది. రోజు గార్డెన్లో ఏ పనులు చేస్తున్నా అవన్నీ వీడియో తీయలేనండి. ఇన్ని రోజులు వాటర్ పోసేది కూడా అడుగుతుండ్రు, వాటర్ పోసేది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అనిత గారు వాటర్ ఎట్లా పోస్తారో మాకు చూపించండి అని అడిగిరు, చాలాసార్లు అడిగిరండి, ఇంతవరకు నేను వీడియో పెట్టలేదు. అది కూడా ఒకరోజు నేను నీ వాటర్ ఎట్లా పోసుకుంటానో చూపిస్తా, ఏ పద్ధతిలో పోసుకోవాలి. వాటర్ పోసుకోవడానికి కూడా కొంచెం పద్ధతులు ఉంటాయండి, అన్ని చెట్లకు ఒకటేసారి వాటర్ సమానంగా పట్టకూడదు. కొన్ని వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేవి ఉంటాయి, మొక్క కొన్ని వాటర్ అవసరం లేని ఉంటాయి. అన్ని మొక్కలకు, మిర్చి చెట్లకు కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి, టమాటా చెట్లకు తక్కువ పోసుకోవాలి, కొన్ని మొక్కలకు వంకాయ మొక్కలకు ఎక్కువ పోసుకోవాలి. ఇట్లా ఏ మొక్కకు ఎక్కువ పడతాయి, ఏ మొక్కకు తక్కువ పడతాయి అని చూసి మనం పోసుకోవాలండి. అన్నిటికీ సమానంగా కూడా పోసుకోవద్దు వాటర్, అట్లా అది కూడా ఒకసారి వీడియో పెడతా నేను. చాలాసార్లు అడిగి అడిగి సప్రదాకు ఒకరు మా సబ్స్క్రైబర్స్. చూడండి ఇట్లా ఆకులు కొమ్మలు అన్నీ తీసేసుకుంటే మళ్ళీ చిగురు మంచి వస్తాయి అన్నమాట. చూస్తారు కదండి ఈ ఒక్క మొక్క దగ్గర ఎంత టైం పడుతుందో, ఒక్కొక్క మొక్కకు ఇట్లా పావుగంట టైం పడుతుంది. మన పొద్దున సాయంత్రం అయితే గంటన్నర, పొద్దున గంటన్నర సాయంత్రం గంటన్నర అయితే నేనైతే ఈ గార్డెన్లో వర్క్ చేసుకుంటానండి. చూస్తారు కదా ఒక్కొక్క చెట్టు దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తున్నానో. ఇట్లా ఏదో ఒక పని అయితే మన గార్డెన్లో దొరుకుతూనే ఉంటుంది,
ఇవి ఉన్నాయి కదండి పైన, ఇవి కూడా కట్ చేసుకోవాలి. చూస్తారు కదండి ఇట్లా. ఇక్కడ పక్కకి వెళ్ళి చిన్న చిన్న ఇట్లా కట్ చేసినాం అనుకోండి, చిగురులు వచ్చి మళ్ళీ పూత పూత కాత స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి ఎట్లా ప్రూనింగ్ చేసుకున్నాను, చూస్తారు కదండి ఎట్లా ఉన్న మొక్క ఎట్లా అయిపోయింది. ఇట్లా మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, ఉన్న మొక్క మొక్క కూడా హెల్దీగా ఉంటుంది. ఇక ఈ కాయ కూడా తెంపేసుకుందాం, కొంచెమే ఉంది కదా. ఇక ఇది ఇది ఉంటే కూడా మళ్ళీ చిగుళ్ళు రావు. ఇట్లా చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క మొక్క. ఇట్లా మనము ఒక్కొక్క మొక్క దగ్గర ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ తీసేసుకుంటే మొక్క ఈజీగా మళ్ళీ గ్రోత్ వస్తుంది అనమాట. ఈ మొక్కకు కూడా అలకగా అయిపోతుంది. ఇంతకుముందు ఎట్లుండేనండి మొత్తం ఇట్లా చెట్టు మొత్తం ఎండిపోయినట్టు అయింది కదా. ఇప్పుడు మంచిగా మనం కొన్ని పోషకాలు ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ కొత్త మొక్క లెక్క చిగుళ్ళు పూత కాత వస్తుంది అనమాట. కూరగాయ చెట్లకు కూడా ఆడాడ ఆకులు ఎర్రగా అయిపోయినాయండి. ఇవి ఇట్లాంటి ఆకులు ఉంటాయి కదా రెడ్ ఆకులు, ఇవన్నీ తీసేసుకుంటుండాలన్నమాట. ఎప్పటికప్పుడు తీసేసుకుంటే చెట్టు కొంచెము గాలి వెలుతురు తగులుతుంది అనమాట, తగిలి పూత కాత మంచి వస్తుంది. ఇట్లాంటి ఆకులు మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఆకులన్నీ ఇవి తీసేయాలన్నమాట. తీసేస్తేనే చెట్లు ఇట్లా ఎట్లయినాయి చూడండి, గుబూరుకు వచ్చేసినాయి కదా, వీటికి గాలి తగలదు. ఇంకొకటి మన కాయలు కూడా మంచిగా రావాలంటే ఈ ఆకులు మొత్తం ఉన్న బలం అంతా తీసేసుకొని కాయలు కూడా తొందరగా రావన్నమాట. ఇటు పూత కాత స్టేజ్లో వేస్ట్ ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇగో ఈ చెట్టు కూడా ఇవన్నీ కొత్త మొక్కలు అన్నమాట. వంకాయ మొక్కలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ కొత్త మొక్కలే మన గార్డెన్లో, చూస్తారు కదా ఎంత హెల్దీ ఉన్నాయో. ఇవన్నీ మొన్న ఆకులు తీసేసుకున్నా నేను, వీటికి అవసరం లేదండి. మంచి వచ్చినాయి చూడండి, ఇట్లా వేస్ట్ ఆకులన్నీ తీసేసుకున్నాక ఇట్లా హెల్దీ వస్తాయన్నమాట. ఇవన్నీ మనము చెత్త అంతా దూరంగా పడేసుకోవాలండి. వీటికి కొంచెం పెస్ట్ ఉంటే పెస్ట్ మొత్తం మళ్ళీ వేరే మొక్కలకు అటాక్ అవుతుంది అన్నమాట. చూస్తారు కదండి ఇది ఫస్ట్ గులాబీ మొక్క, ఇప్పుడు ఇట్లా ప్రూనింగ్ చేసుకున్నాక ఏ ఇంత వేస్ట్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది మనము మంచి లిక్విడ్ ఫర్టిలైజర్లు, పశువుల ఎరువు, ఇంకా వీటికి కావాల్సిన పోషకాలు ఇస్తే బియ్యం కడిగిన నీళ్ళు మరియు టీ పౌడర్ నీళ్ళు ఇవి ఏదో ఒకటి మనం మజ్జిగ ద్రావణాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం మొక్కను కాపాడుకుంటూ ఉంటే మొక్కలు మంచిగా వస్తాయి, పూత కాత కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం వేస్ట్గా ఇక పక్కకున్నాయన్నీ తీసేసిన అనమాట. తీసేసి అంటు మొక్కలు అవన్నీ తీసేసి వీటి కొన్ని పోషకాలు ఇచ్చుకున్నా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి గులాబీ పువ్వులు. మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది, పువ్వులు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ సొర చెట్టు అండి, నేను వీడియో తీయకముందే గార్డెన్లోకి వచ్చినప్పుడు ఆకులన్నీ తీసేసుకున్నాను చూడండి. ఇంతవరకు ఒక ఇంచుమించు హాఫ్ మీటర్ వరకు అయితే నేను ఆకులు తీసేసుకున్నా, ఇంకా తీసేసుకోవాలండి. ఇంచుమించు మీటర్ వరకు అయితే ఆకులు ఉంచకూడదు, పెస్ట్ వస్తాయన్నమాట మొక్కలకి. ఇట్లా తీసేసుకొని ఇట్లా మనం పైకి పాకించుకున్నాం అనుకోండి చెట్టు మంచిగా కాయలు వస్తాయి. ఇగో ఇక్కడ కూడా అట్లా చేసిన చూడండి. ఇట్లా మనము ఎప్పటికప్పుడు ఆకులు తీసేసుకుంటే ఇట్లా హెల్దీ ఆకులు కనిపిస్తాయి అన్నమాట మనకి. చూసారు కదండి మనం మొక్కలకు ప్రూనింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా. అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆంటీ ప్రూనింగ్ ఎలా చేయాలో ఒకసారి చూపించండి అని అడిగారండి. అందుగురించి ఇప్పుడు నేను ఎలాగో ప్రూనింగ్ చేసుకుంటున్నాను కదా అని, చాలాసార్లు చాలా మొక్కలకు ప్రూనింగ్ చేశాను కానీ వీడియో అయితే పెట్టలేదండి. అయితే కామెంట్లో అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఎలాగో ప్రూనింగ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా చూపిద్దామని నేను ఈరోజు వీడియో చేశాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఈరోజు ఇద్దాం అనుకున్నా కానీ వీడియో అయితే లెంత్ అయిందండి, చాలా లెంత్ అయింది. రేపటి వీడియోలో నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానో మీకు చూపిస్తానండి. మొక్కలకు చాలా యూజ్ అవుతుంది ఆ లిక్విడ్ ఫర్టిలైజరు. రేపటి వీడియోలో మన మొక్కలకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలో, ఏ మొక్కలకు ఇవ్వాలో,
ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకు లాభాలు ఏంటో రేపటి వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.